మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ఈ రాష్ట్రంలో పాదయాత్రలో ఏవైతే చెప్పామో మానిఫెస్టోలో ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మానిఫెస్టోలో లేనివి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అవసరాలను బట్టి ఇస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు కరోనా వచ్చింది ఈ వైరస్ తో మన రాష్ట్రం మన దేశం మన ప్రపంచం వణికిపోతున్న విషయం కూడా అందరికీ తెలుసు ఈ సమయంలో కూడా ఈ రాష్ట్రంలో ఒక పనికిమాలినోడు ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఆ విధంగా ఎందుకు చేస్తున్నాడో కూడా ఒక్కసారి కూడా అతను ఆలోచించడం లేదు 9 సంవత్సరాలు మరలా గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి వ్యక్తి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఓర్వలేక ఏదో ఒక ఆరోపణలు ప్రతి రోజు నాకు తెలిసి కరోనా వైరస్ అనే వ్యాధి వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లను అప్రమత్తం చేసి ఈ కరోనా వైరస్ బారి నుండి మన రాష్ట్రాన్ని మన ప్రజలను కాపాడుకోవాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఇవి ఏవి కూడా చంద్రబాబుకి చంద్రబాబు భజన పరులకి కనిపించట్లేదు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు నాకు తెలిసి ఈ కరోనా వైరస్ అనే వ్యాధి వచ్చినప్పటి నుంచి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా దాదాపు 30 లక్షలకు పైగా టెస్టులు చేయించినటువంటి వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఒక నీరో చక్రవర్తి అంట ఈ పనికిమాలినోడు ఎవరు అసలు నీరో చక్రవర్తికి నిర్వచనం చంద్రబాబు నాయుడు నువ్వా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది సిగ్గుందా నీకు 35 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం నువ్వు నీ కోటరి కోట్లో వేసి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చేశారు మీరు అన్ని జిల్లాల్లో కూడా 13 జిల్లాల్లో ఇళ్ల స్థలాలు తీసుకుని ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరికీ కూడా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టిస్తామని చెప్పి మా నాయకుడు చెప్పాడు ఎవరు అడ్డుకుంటున్నారు ఇప్పటికి 3 డేట్స్ ఇచ్చాం నువ్వు నీ కోటరి కోట్లో వేసి ఇళ్ల స్థలాలు పేదలకు ఇవ్వనీయకుండా చేసి నువ్వు ఇన్ని రాజకీయాలు కుట్రలు చేస్తూ ఇళ్ల స్థలాల్లో పెద్ద కుంభకోణం అంట నువ్వు ముఖ్యమంత్రిగా చేసి భారతదేశంలోనే అవినీతి చక్రవర్తిగా నిలిచావు నువ్వు నీలాగా మోసాలు చేయడం అవినీతికి పాల్పడడం అక్రమాలకు పాల్పడడం రౌడీయిజం చేయడం మా జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రభుత్వానికి లేదు వీటన్నిటికీ నిర్వచనం నువ్వే నీ అంత పనికి మాలిన వెదవ ఈ రాష్ట్రంలో కాదు కదా దేశంలోనే ఎవరూ లేరు పిల్లనిచ్చిన మామనే మానసికంగా హత్య చేసిన వ్యక్తివి నువ్వు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం వ్యాపారాలు చేసి అభివృద్ధిలోకి వచ్చారు అక్రమాలు అవినీతి చేసి అభివృద్ధిలోకి రాలా వాళ్ళ కుటుంబం మొట్టమొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ గా వృత్తి ప్రారంభించినప్పటి నుంచి వైద్యం చేశాడు పేదలకు అటుముటి కుటుంబం అది నీలాగా చెత్త కుటుంబం కాదు వైఎస్ఆర్ కుటుంబం నీలాగా పనికిమాలిన మాటలు మాట్లాడే కుటుంబం కాదు నోరు మూసుకొని ఉండు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకి సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేస్తుంది ప్రజలు చూస్తున్నారు పైన భగవంతుడు గమనిస్తున్నాడు ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలే న్యాయ నిర్ణేతలు చివరి నిర్ణయం భగవంతుడిది నీకు అర్థం కావట్లే నీకేందంటే గత 5 సంవత్సరాల్లో గత 9 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన కలెక్షన్స్ అన్ని ఆగిపోయినాయి నీ గల్లాపేటలన్నీ బంద్ అయిపోయినాయి నువ్వు ఓర్చుకోలేవు ఓర్వలేవు ఓటమిని అంగీకరించడం లేదు